అడుగుతున్నా మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ అన్నాయి తెలంగాణ ఉద్యమాన్ని చూసిర్రు తెలంగాణ ఉద్యమం తర్వాత చూసిరు నాకు తెలిసి మొదటగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాకు తెలిసినంతవరకు ఎందుకంటే నేను సాటిలైట్ ఛానల్ లో పనిచేస్తున్నాడు ప్రశ్నించిన గొంతు కంటే మీ దగ్గర నుంచే మొదలైంది బహుశా మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు చాలా మంది కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత ఇప్పుడు అంటే చాలా మంది మాట్లాడుతున్నారు ఇంకా ఎస్పెషల్ గా రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండోసారి గెలిచిన తర్వాత ఎనభై ఎనిమిది సీట్లు వచ్చిన తర్వాత అంత భయపడిపోయారు రవిప్రకాష్ మూసేసిండు మందకృష్ణ మాది అరెస్ట్ చేసిండు విమలక్క మీద వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేసిండు ఇంకా ఎవడు మాట్లాడితే వాడి మీద దాడులు చేసిరు ఎప్పుడు సో మనకు బేడీలు లేసిర్రు ఛానల్ అన్ని కొనేసుకున్నారు మోజోను టీవీ నైన్ అంత కామ్గా ఉన్న టైంలో మనం వచ్చి చేసినాం అప్పుడు దిశ సంఘటన అప్పుడు కానీ ఆర్టీసీ కార్మికుల ఇష్యూ మీద కానీ కరోనా సమయంలో కానీ మళ్ళీ మనం ప్రశ్నించిన తర్వాత ఇలా వందల మంది ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు గలమెత్తుతున్నారు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతుందంటే అంటే మహిపాల్ యాదవ్ పాత్ర ఉందా లేదా మీరు ఎన్నో మీరు ఏ ఛానల్లో పని చేసినప్పుడు రాజ్ న్యూస్ పని చేసినప్పుడు రెగ్యులర్ గా వచ్చి తీసుకునేది నా మీద కేసులు కూడా పెట్టించు ఆ బాలసుమార్ మీరు వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర కవర్ చేసిరు ఇవాళ నాకు కొంచెం ఉద్యమాలు చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది కానీ మళ్ళీ ఉద్యమాలు చేయాల్సిన అవసరం వచ్చింది కదా అందుకు బాధ అవుతుంది ఇప్పుడు నేను చెప్పినా కదా గ్రూప్ వన్ దానిలో కానీ ఏలో కానీ అన్న ఇలా డైరెక్టర్ల కానీ మిగతా సభ్యులది కానీ ప్రమేయం లేకపోతే వాళ్ళను సస్పెండ్ కాదన్న క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ నువ్వు పెట్టలేదు అన్న పెట్టట్లేదంటే అంత ములా కదా అయినప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలో ఇతర పార్టీలు ఉన్నాయి కదా విద్యార్థి సంఘాలుగా మీరు కూడా ఉన్నారు జేఏసీలు ఉన్నాయి మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ఎందుకు చేయలేకపోతున్నాయి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ధర్నా చౌక్ చేస్తుంది మరి ప్రగతి భవన్ దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఎందుకు పోలేకపోతుంది లోపం ఎక్కడా అనేది ప్రధాన ప్రశ్న అది మాకు కూడా బాధ అనిపిస్తుంది అండి ఇంతకంటే బలంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రానికి మన దరిద్రము మన బ్యాడ్లకు ఇంకా సరైన నాయకుడు కూడా నాకు ఇలా పర్టికులర్గా కొట్లాడుతున్నట్టు కానీ చేసే కాడికి చేస్తున్నారు కానీ వాళ్ళ శక్తి సరిపోతలేదు దేవుడు వాళ్ళకి అంతే శక్తి ఇచ్చిండా మరి వీళ్ళందరూ కూడా ఎక్కడన్నా ఏమన్నా మరి ఏందో నాకు తెలియదు కానీ భయం అవుతుందమ్మా దేనికి భయం ప్రభుత్వాన్ని మీకే నాకేం భయం లేదు ఎందుకు ఈ ప్రశ్న అడిగింది అంటే నేను చాలా మంది తెలంగాణకు సంబంధించిన యువతను కలిసిన ఈ నెల రోజులలో మైపాల్ బాయ్ ఒకసారి మాట్లాడితే ఇట్లా ఇట్లా అసలు కన్ను రెప్పగొట్టకుండా చూసే వీడియోలు ఇప్పుడు రావట్లేదు ఆ టైంలో ఎవరు మాట్లాడని టైంలోనే మాట్లాడింది కానీ ఇప్పుడు ఎందుకు మౌనం అంటే రోజు ఒక ప్రశ్నించే గొంతుక వల్లన మీరు వెనుక వెనుకబడిపోయారా ఏంటి సమస్య సమస్య ఏం లేదండి ఇప్పుడు మనం ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు భయపడ్డరు భయపడేటైతే అప్పుడు ఎవరు లేనప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు నేను దిశ సంఘటన విషయంలో మాట్లాడిన తర్వాత కొన్ని వందలాది మంది పోలీసులు నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పేసి క్యాంపస్కి వచ్చారు నేనేం చేసినా నాకు కొన్న పరిచయం ఉండి నాకు ముందస్తుగా ఇట్లా పోలీసు వస్తారు ఇట్లా ఉంది నువ్వు ఢిల్లీకి వెళ్ళి పెద్దలను కలవాలంటే నేను ఢిల్లీకి వెళ్ళి అక్కడ కొద్దిమంది కేంద్ర ప్రభుత్వ నాయకులను కలిసి చెప్పిన ఇక దాని తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం ఆ ఇష్యూ డైవర్ట్ అయింది కానీ నేను ఆ టైంలోనే ఎవరు మాట్లాడిన టైంలో నేను మాట్లాడి ఢిల్లీకి కూడా పోయినా అంటే మళ్ళీ పోయినాక కూడా నేను ఆపినా కంటిన్యూ చేసిన బట్ ఈరోజు చాలా మంది వేల గొంతుకలు వచ్చినాయి వందల ఛానళ్ళు వచ్చినాయి ఇవాళ ప్రతి ఒక్కరికి ధైర్యం వచ్చింది పబ్లిక్ కూడా ఎడ్యుకేట్ అయ్యారు అర్థం చేసుకుంటున్నారు మెల్లగా చెప్పినా అర్థం చేసుకుంటారు అప్పుడు బలంగా చెప్పాల్సిన సిచ్యువేషన్ ఉండి అందరు భయపడరు కాబట్టి ధైర్యం నూరిపోవడానికి మనం బలంగా వాణి వినిపించినాం ఇప్పుడు లాజిక్గా చెప్పినా ఇప్పుడు నేను రెండు పాత్రలు పోషించాలి ఒక ఉద్యమకారుడుగా ప్రశ్నించే గొంతుకగా అదేవిధంగా నాకు మైపల్ యాదవ్ అఫీషియల్ ఛానల్కి ఒక సీఈఓగా చైర్మన్గా కూడా నేను కూడా వేరే వాళ్ళ ఇంటర్వ్యూలు కలెక్ట్ చేస్తున్నాను చాలా మంది ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాం వాళ్ళ వాయిస్ తీసుకుంటున్నాం కదా ఓకే వాళ్ళ వాయిస్ తీసుకున్నప్పుడు వాళ్ళ రోల్ ప్లే చేయాలి మన వాయిస్ ఇచ్చినప్పుడు మనం ఇంకా పరిణతి చెందుతున్న కమ్మ అనుభవం వస్తున్న కమ్మ మనం ఏంటంటే కంటెంటు విషయాన్ని అర్థం చేపియాలి ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పిన తెలంగాణ వచ్చినాక బాగుందా ముందు బాగుందా అంటే ఉమ్మడుగుంటే బాగుంటుందా అంటే నీకు ఏపీలోనే పెన్షన్ ఎక్కువ వస్తుంది ఇక్కడ తక్కువ వస్తుంది అక్కడ రెండు వేల ఏడు వందల యాభై వస్తుంది ఇక్కడ రెండు వేలు వస్తుంది అంటే మిగులు బడ్జెట్ దాంట్లో తక్కువ వస్తుంది లోటు బడ్జెట్ దాంట్లో ఎక్కువ వస్తుంది అంటే నష్టపోయినమైన విషయాన్ని దీన్ని అరిచి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఈ లాజిక్ గనుక అర్థమైతే యువతి యువకులు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ నానమ్మ కాని అమ్మమ్మకు గాని చెప్పి మనల్ని మోసం చేస్తుండు కేసీఆర్ పెన్షన్ విషయంలో చెప్పేస్తారు కదా ఓకే రైతు బంధుంది వందల ఉన్నోడికి ఇస్తుండు వంద ఎకరాలు ఇప్పుడు మల్లారెడ్డి అండి నాకు ఆరు వందల ఎకరాలు ఉంది అన్నాడు ఆయనకు అరవై లక్షలు వస్తాయి ఇయర్లీ అవును మరి లాభం అరవై ఆరు వందల ఎకరాలున్నాడుగా ఎకరం ఉన్నాడుగా ఎకరం ఉన్నోడికే రావాలి ఎకరం ఉన్నోడికేమో జస్ట్ ఆరు ఈ మధ్యలో ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేల ఫోన్ సంభాషణ ఏం జరిగిందంటే నాకు పదహారు ఎకరాల పదిహేను ఇంత ఇప్పటివరకు మనకు రైతు బంధు వల్లే మరి పడుతుందా పడతదా ఏందన్న సంగతి అనేది కూడా వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి కనీసం వాళ్ళకు అన్ని ఎకరాలు ఉన్నా కూడా అదే అధిష్టానం దగ్గర కూడా మాట్లాడలేకపోతారు వాళ్ళకి వాళ్ళు మాట్లాడుతున్న ఒక లీకేజ్ కూడా బయటకు వచ్చింది అంటే ఇంకా ఎంత దోసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అనుకోవచ్చు ఎంత దారుణం చెప్పి ఇప్పుడు ట్యాక్సీలు అనేది ఇప్పుడు ఫోన్ అని చెప్పి ఈ ఫోన్ ఒక ఇరవై వేలు ఓకే ఇరవై వేలలో నువ్వు కొన్నా నేను కొన్నా ఎవడు కొన్నా అదే ట్యాక్స్ అట్లనే మనం పొద్దున్న లేచి నుంచి బ్రష్ పేస్టు షర్టు పెన్ను బుక్ ఏది కొన్నా అందరికి అదే ధర కదా ఈవెన్ వైన్స్లో ఎక్కువ ఇలా రాబడి ఉంది వంద కోట్లకు పైగా రాబడి ఉంది ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి ఓకే వంద కోట్లు రోజుకు దాదాపు వంద కోట్లు అంటే నెలకు మూడు వేల కోట్లు సంవత్సరానికి దాదాపు ఒక ముప్పై ఆరు వేల కోట్ల ఆదాయం ఉంది దీంట్లో పాపం కూలి చేసుకున్నోడికి అదే ధర బ్రాండ్ది ఉన్నోడికి అదే ధర మరి వీళ్ళ డబ్బులు తీసుకుపోయి నువ్వు ధనవంతులకు మల్లారెడ్డికి అరవై లక్షలు ఎట్లు ఇస్తావన్నా చిరంజీవికి నాగార్జునకి ఎట్లు ఇస్తావన్నా డబ్బున్నోళ్ళు అందరికి ఇవ్వాల్సిన అవసరం ఏందన్న అంటే ఇది బాగుపడ్డట నాశనమైనట్ట ఎక్కడన్నా దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ బాగా డబ్బున్నోడికి ఫ్రీగా ఎక్కడ డబ్బులు కదా చూసినా ఇప్పుడు నిధులు డబ్బున్నాయి నిధులు బాగా డబ్బు నోడికి పోతున్నాయి నియామకాలు కూడా డబ్బు నోడు కొనుక్కుంటే ఇలా న్యూజిలాండ్ లేదంటే ఇంతకు ముందు నిజామాబాద్ లో ఒకటే సెంటర్ లో ఇరవై మూడు మందికి జాబ్స్ వచ్చినాయట దాంట్లో కవిత ప్రమేయం ఉంది అంటున్నారు ఒకటే సెంటర్ లో ఇరవై మూడు జాబులు వచ్చా గ్రూప్ వన్ జాబులు ఒకడు అమెరికాకి వెళ్ళి వచ్చి రాసిపోతే అంటే జాబ్ వచ్చిందట దీని వెనక కవిత వస్తాముందంటారు అంటే డబ్బులు ఉన్నోడికే ఉద్యోగాలు వస్తున్నాయి డబ్బులున్నోడికే నిధులు ఉన్నోడికే మళ్ళీ నిధులు వస్తున్నాయి రాదు కింద లీకుల ద్వారానేమో ఉన్నోడికే వాళ్ళ కొడుకులకే పోతున్నాయి ఇక నియామకాలేకపోయాక నిధులు ఆ లేకపోయాక నీళ్లు కూడా ఇలా వందల ఎకరాలు ఉన్నోడికే కాళేశ్వరం ద్వారా మూడు వందల ఎకరాలు ఉన్న కేసీఆర్కే ఆ దొరల ఏరియా ఉన్న దగ్గరనే మల్లన్న సాగర్ కానీ ఇంకొకటి రంగనాయకమ్మ సాగర్ కానీ డబ్బులు భూస్వాములకి నీళ్లు పోతున్నాయి కదా అసలు భూమి లేనోడు బతికేందంటున్నా నేను భూమి లేనోడికి ఏమైనా న్యాయం జరిగిందా తక్క భూమి ఉన్నోడికి ఏమైనా న్యాయం జరిగిందా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నావు అంటున్నావునా ఆరు వందల ఎకరాలు ఉన్నోడికి అరవై డెబ్బై బోర్లు ఉంటాయి ఎకరం ఉన్నోడికి ఒకటే బోర్ ఉంటది నువ్వు ఇరవై నాలుగు కరెంటు ఉచితం ఇవ్వడం వల్ల ఎవరికి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది ఆరు వందల ఉన్నోడికా ఎకరం ఉన్నోడికా ఇంకోటి నేను ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నా అంటున్నావు కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అంటున్నావు కోటి ఎకరాలకు నువ్వు ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చినాక కరెంట్ ఎందుకన్నా ఓకే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో గోదావరి నీళ్లు వారతాయి అక్కడ మోటార్లు వేస్తారా కాలువల ద్వారా మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ అక్కడ అవసరమా మరి అక్కడ కూడా అవసరం లేనప్పుడు నువ్వు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినప్పుడు నువ్వే కాలువల ద్వారాను ప్రాజెక్టుల ద్వారా ఇస్తే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎందుకు రైతులకు అది ఏదో ఒకటి అబద్ధంగా అంటే రైతులకు కూడా పేద రైతులు కూడా ఉంటారు కదా కట్టలేని ఇష్టానుసారంగా కాలువల ద్వారా జరిగితే అసలు ఓకే గోదావరి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏరియాలో కాలువలు ఇట్లా ఉంటాయి ఆ ప్రాజెక్ట్ నిండు ఉంటది చెరువులు నిండు ఉంటాయి కాలువల ద్వారా రోజు నీళ్ళు వస్తుంటాయి వరికి కాలువల ద్వారానే నీరు వచ్చిన తర్వాత ఇంకా అసలు కరెంటే ఎందుకు అంటున్నా నేను అవసరం ఉంటదా ఇప్పుడు నీకు నీళ్ళు చెరువు నీళ్ళ చెరువు నీళ్ళు వస్తున్నాయి అబ్బా నువ్వు మళ్ళీ బోర్ స్టార్ట్ చేస్తావా చెయ్యరు మరి అయిపోయా నువ్వు అంటే నువ్వు ఎన్ని కోటెకరాలకు నీళ్ళు ఇవ్వడం అబద్దమని కోటికరాలకు నీళ్ళు నేను చెప్పిన లాజిక్సేపు టాపిక్ ను పక్క పెడతా కల్వకుండ్ల చంద్రశేఖర్ రావుకు బిఆర్ఎస్ పార్టీకి మైపాల్ యాదవ్ ఎక్కడ చెడింది ఎందుకు ఈ పంచాయతీ అర్థం కాలేనా ఎందుకు అంటే బిఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తూ పూర్తి స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసిగా లేకపోతే వ్యక్తిగతంగా ఉన్న వీడియోల ద్వారా కావచ్చు